ఉద్యమకారుణ్ణి ఆత్రుడే మిత్రులకు గుర్తు వేస్తున్న చరిత్రను ఒక్కసారి మీరు తిరిగేయండి. 99 ఎన్నికలలో కొల్లాపూర్లో మధుసూదన్ రావు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి ఓడగొట్టినందుకు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డందుకు ఆనాడు పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిజ నిర్ధారణ కమిటీ వేసి తెలుగుదేశం పార్టీకి నిరంజన్ రెడ్డి కొల్లాపూర్ లో ద్రోహం చేసిందని తెలిసి తెలుగుదేశం పార్టీ మెట్ల మీద నుంచి ఎన్టీఆర్ భవన్ లో నుంచి మెడలు పట్టి బయటకు నెట్టింది. ఆనాడు పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తే ఎన్టీఆర్ భవన్ ముందర 4 రోజులు దీక్ష వేసిండు. ఈ పార్టీలో నుంచి నన్ను మెడలు పట్టి గెంటితే నాకు బ్రతకడానికి మార్గం లేదు, చేసిన తప్పును క్షమించి మళ్ళా పార్టీలో తీసుకోండి అని. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు క్షమించలే. అప్పుడు ఏమి చేయాలో తెలియక, ఎక్కడికి పోవాలో అర్థం కాక తిరుగుతున్న సమయంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనే దుకాణం తెరిస్తే ఆ దుకాణంలో చేరినోడే ఇవాళ ఈ వనపర్తిలో ఉన్న ఏక్ నిరంజన్. ఇదే ఆయన చరిత్ర. ఆయన ఏందో పెద్ద పోటుగాడైనట్టు, తెలంగాణ కోసం పాటు పడ్డట్టు, ఆయన తెలంగాణ కోసం ఏందో త్యాగం చేసినట్టు రోజులు కొడుతుంటాడు. నా ఎదురుగారా లేదా నీ చరిత్ర తెలిసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఉన్నారు, ఒకసారి నిజ నిర్ధారణ కమిటీ వనపర్తి నుంచి పంపించు. నీ బతికేందో నీ బండారం ఏందో ఎన్టీఆర్ భవన్ లో ఉన్న అటెండర్లు చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ సోదర్ గారా, ఆయన కొల్లాపూర్ లో పోటీ చేసిన 2004లో డిపాజిట్ పోయింది, 2009లో టికెట్ ఇవ్వలే, 2014లో కొల్లాపూర్ ప్రజలు ఆయన రంగు గుర్తుపట్టడానికి వనపర్తికి వచ్చింది, ఇక్కడ కూడా ప్రజలు అదే గుణపాఠం చెప్పిండ్రు. ఇవాళ ఆయన కేసీఆర్ కు ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఏమైనా ఆ బంధం అంటే కేసీఆర్ గారు సారా లాగేటప్పుడు అందులో సోడా గడపడంలో ఈయనకు అత్యంత అనుభవం ఉంది. చిన్నకు తెలియదు, ఎందుకంటే దాని వాసన గురించి అన్నకు అసలు తెలియదు కాబట్టి. ఎందుకు కేసీఆర్ ఆయనకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చిందా అంటే, ఆయన రావాలి పోవాలంటే కారు ఉండాలి, దాంట్లో డీజిల్ ఉండాలి, మళ్ళా సమయానికి చేరాలంటే పైన బొగ్గ ఉండాలి కలిపేటందుకు సోడా అని చెప్పి ఆయన బొగ్గున్న కారు ఇచ్చిండ్రు. నేను ఆ మధ్యలో ఒకసారి వనపర్తిలో పెళ్లికి వచ్చిన, ముందుగాల 3 కుక్కలు వచ్చినాయి. నాకు అర్థం కాలే ఈ ఊళ్ళో ఎవరున్నారా, ఎవరు వస్తారు 3 కుక్కలు వచ్చినాయని. మా మిత్రుని వంశీని అడిగితే వెనకాల గుంట నాకు వస్తుందన్న జరుండి సూడు అన్నాడు. జరసేపు అయినాక నిరంజన్ రెడ్డి దిగిండు. నాకు అర్థం కాలే ఈయనకేం కష్టం ఉందా, ఈ ఊర్లో రోడ్ల మీద తిరిగే పిచ్చి కుక్క కూడా ఆయన గర్వదు కదా. ముందర 3 పోలీసులు వెనకాల 6 పోలీసులు పెట్టుకొని వచ్చింది, ఎందుకంత ఈ హడావిడి అని. అంటే ఆయనకు ఎవరు నమస్తే పెడతలేరంట అన్నా. నమస్తే పెట్టాలంటే కనీసం పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళకు పెడితే ఈయన కూడా పెట్టినట్టు ఇట్లా చేయొచ్చు అని వాళ్ళందరినీ తెచ్చుకుంటున్నాడు అని. అప్పుడు నాకు అనిపించింది లావు మనగాళ్ళు లడాయిపోతానంటే వెనకాల 3 మూకుడు మనగాళ్ళు అంట. ఎందుకా ఆయనకు ఏమవసరం ఉంది నిరంజన్ రెడ్డికి కుక్కలతో కాపలు కాసేటంత ఉందా. మా పోలీసు వాళ్ళని నేను అడుగుతున్నా, కూర్చున్న ఆడామె కూడా ఆయన అట్టకెళ్ళి పోతుంటే పట్టించుకోదయా. ఆయనను కొట్టేటోళ్ళు ఎవరున్నారా, ఎవరైనా ఆయనను కొడతారా, ఎవరైనా ఆయన ఎందుకు మళ్ళీ చూస్తారా, ఓట్లేనోళ్ళు ఆయన మీద ఓట్లేస్తానికి ఎవరు పోతారా. ఏముందో ఆయన ఆయన గొప్పతనం ఉంటే కేసీఆర్ దగ్గర ఉండొచ్చు, ఆయనకు అనుభవం ఉండొచ్చు, కలిపి ఉండొచ్చు, కలిపినందుకు ఆయన కూడా కొంత ఇచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన వనపర్తి ప్రజలకు ఒరిగింది ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ వనపర్తి ప్రజలకు ఏమన్నా ఒరిగిందా, మరి ఏం లేనప్పుడు ఆయన గురించి మనము. ఆయన ఏందో ఇంతకుముందు మా సోదరులు వచ్చి చెప్తారు, పోలీసు వాళ్ళు చెప్పారు రేవంత్ రెడ్డి మాట్లాడే కంటే జర్ర ముందర వెనకాల మైకులన్నీ కట్ చేయండి, ఎందుకంటే నా పుట్టు పూర్వోత్తరాలు నా పుట్టుమచ్చలు అని ఆయన గెలిచి ఇడ పెరిగినోడు.
రేపు పొద్దుగాల వనపర్తి బస్ స్టాండ్ లో మళ్ళా తలెత్తుకొని తిరగాలంటే ఇజ్జతో తిరగాలంటే అది ఎవడు వినోదు. కానీ ఇవాళ రేపు నిరంజన్ రెడ్డి గారికి తెలవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రతి యువకుడి చేతిలో సెల్ ఫోన్ ఉంది, వాళ్ళందరూ రికార్డ్ చేస్తాను, 3 రోజులు చూపిస్తారు. నువ్వు కాలేజ్ గ్రౌండ్ లో మైకులు ఆపొచ్చు కానీ మా యువకుల చేతిలో సెల్ ఫోన్లు ఆపగలవా? తెల్లారే లోపల అమెరికా వెళ్ళిన గుడి ఇది ఏర్పోతుంది. వనపర్తిలో రేవంత్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడిండు, నిరంజన్ రెడ్డి బతికే ఎట్లా బజార్ పాలయ్యింది అని చెప్పి. కాబట్టి ఇవాళ నేను మిత్రులను ఒక్కటే అడుగుతున్నా, ఆనాడు చిన్న తెలంగాణ ప్రజల కోసం, ఆత్మ గౌరవం కోసం, స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేపడితే, వనపర్తిలో సింహ గర్జన పెడితే, ఆ గర్జింపుతోని తెలంగాణ వస్తే, వచ్చిన తెలంగాణలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నేను ఉద్యమం నడిపిన, వచ్చిన తెలంగాణకు నన్ను ముఖ్యమంత్రి చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితుల గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, అదే విధంగా చదువుకున్న యువకులకు ఇంటికో నౌకరిస్తా, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా, ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తా, రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, అమరవీర కుటుంబాలను ఆదుకుంటా. ఇలా చెప్పుకుంటూ పోతే 99 హామీలు ఇచ్చిండు, నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని మభ్యపెట్టిండు. నేను అడుగుతున్నా ఇవాళ ఇన్ని వేల మంది వచ్చింది కదా వనపర్తి నియోజకవర్గం నుంచి, ఇంత రాత్రైనా ఇక్కడ కూర్చున్నారు కదా, ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలు మా సోదరి మళ్ళీ అడుగుతున్నా, అమ్మా తల్లి మీ బిడ్డలకు ఉద్యోగం వచ్చిందా? మీ పిల్లల ఫీజుల పైసలు కడుతుందా? మీ ఊర్లో ఎవరికైనా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? మీ ఊర్లో ఎవరికైనా పేదోళ్లకు 2 బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ పిల్లలకు మీకు 12% ఎంతో మంది లంబాడి సోదరులు వచ్చిందో, మీకు 12% రిజర్వేషన్ వచ్చిందా? కోర్టులలో మరి మైనార్టీ బాయో ఇది రాయితే మైనార్టీ బాయో ఆకు 12% రిజర్వేషన్ మిలేకే చంద్రశేఖర్ రావు షాద్ నగర్ మే జబ్ ఎలక్షన్ కే టైం పే అగర్ సత్తా మే సర్కార్ మే కేసీఆర్ ఆయ తో 4 మహీనే మే 12% రిజర్వేషన్ దేవుగా, ఏ మేరా వాయిదా బోల్ కే షాద్ నగర్ మే ఐలాన్ కియే నా, ఫిర్ 40 మహీనా హోగే కహా గే 12% రిజర్వేషన్, జో 4% ఉస్ దిన్ చిన్న మంత్రి తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి తే జో 4% రిజర్వేషన్ దియే, ఓ మైనార్టీ బాయం కు ఆస్తకు ఓ రిజర్వేషన్ చెల్లే, 20 లాక్ పచ్చే మైనార్టీ బాయం ఫైదా ఓ ఉస్తే. అంటే ఇవాళ అమరవీరుల కుటుంబాలను ముంచిండు, ఉద్యమకారులను ముంచిండు, విద్యార్థులను ముంచిండు, నిరుద్యోగులను ముంచిండు, రైతులను ముంచిండు, గిరిజనులను ముంచిండు, మైనారిటీలను ముంచిండు, మహిళలకు మంత్రి పదవి ఇవ్వకుండా మా ఆడబిడ్డల్ని ముంచిండు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక అటు ఇటుగా ఆనోళ్ళను కూడా మోసం చేసిండు, పింఛన్ ఇస్తా అని ఇయ్యలే. ఇవాళ ఆడనో మాడనో తెలియని కేటీఆర్ ను మంత్రం చేస్తే ఇవాంకి వస్తే గక్కడికి తోలిండు. నేను అడుగుతున్నా నువ్వు ఆడవా మాడవా, లేకపోతే మన్నమని వచ్చిన సినిమాలో కాంచనవా అని అడుగుతున్నా కేటీఆర్ ను. నేను మహిళా పారిశ్రామికవేత్త సదస్సులో ఈ రాష్ట్రం నుంచి ఒక మహిళ కూడా ప్రాతినిధ్యం వహించడానికి చట్టసభల నుంచి పంపించకపోతే మీ తండ్రి కొడుకులను ఏమనాలని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. ఇవాళ వాళ్ళిద్దరిని చూస్తుంటే, ఇక్కడ నిరంజన్ రెడ్డిని చూస్తుంటే, వచ్చేసారి నేను మంత్రి ఎమ్మెల్యే అయితా తర్వాత హోంమంత్రి అయితే ఒక్కొక్కరు సంగతి చూసుకుంటా అని అంటుండంట. ఇంతకుముందు మా సతీష్ వచ్చి చెప్తున్నాడు ఇట్లా అంటున్నాడని. నేను చెప్పిన సతీష్కు మీకు కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, తండ్రి ఎంత పలిచినా నంది అవుతుందా? అయితే రాసేపురి తండ్రి ఎంతనైనా బలవచ్చు నంది అవుతుందా? ఈయన ఎంతమందిని దోసుకుంటే, ఎన్ని ఫామ్ హౌసులు కట్టుకుంటే, కోకపేటలో ఎన్నెన్ని బంగ్లాలు కొనుక్కుంటే,
ఈయన చేసిన పాపాలు ఊకిపోతాయా? శివరాత్రికి కృష్ణ పుష్కరాలలో కూడా దేవుడి సమ్ములు కూడా కమిషన్ నెక్కినోడికి పదవి వస్తుందా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. దేవుడు ఊకుంటాడా? కృష్ణ పుష్కరాలలో చేసిన పైసలకు కూడా కమిషన్లు, శివరికి మొల్తాళ్ళు అమ్ముకున్నటం దగ్గర కూడా రేటు పెట్టిందంట. అయ్యా మొల్తాడుకు నాది 5 రూపాయలు. గతంలో సేల్స్ ట్యాక్స్ ఉండేది, కమర్షియల్ ట్యాక్స్ ఉండేది. నిన్న మన మోడీ వచ్చినాక జిఎస్టి అని వచ్చింది. కానీ ఈ వనపర్తి ప్రజలు ఏం పాపం చేసుకున్నారో, ఈడ నయం ట్యాక్స్ అని కొత్తది వచ్చింది. ఈ నయం ట్యాక్స్ అంటే నిరంజన్ రెడ్డి వసూళ్ళు. గంజలవర వ్యాపార మిత్రుడు వచ్చాడు, 40 ఏళ్ళు ఇక్కడ చూసినాం, 5 పైసలు కూడా గంజల వ్యాపారస్తులను అడిగిన రాజకీయ నాయకుడే లేడు. ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా ఏమని ఇచ్చినా కూడా వద్దు ఓటేస్తే చాలని వెనక్కి పంపించారు చిన్నన్నైనా రావులన్నైనా. అట్లాంటి గంజలు ఉండే వ్యాపారస్తులను కూడా పిలిచి కమిషన్లు ఫిక్స్ చేసి వసూళ్లు చేసిండంట. ఇవాళ ఈ వనపర్తికి ఒకవేళ నిరంజన్ రెడ్డి ఎంఏ అయితే, నిరంజన్ రెడ్డి పేరు మీద ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడు నయం ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఈ నయం ఉనికి కూడా ఇవాళ ఈ వనపర్తి నియోజకవర్గంలో కనిపించకూడదని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అప్పితప్పి అయ్యో పాపం అని మీరు అంటారంటే అన్నం పెట్టిన చెయ్యిని కాటేసే బుద్ధి ఈ నిరంజన్ రెడ్డిని. కావాలంటే డాక్టర్ బాలకిస్తే కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులను అడగండి, ఈయన జాతకం ఏందో, ఈయన బుద్ధి ఏందో, ఈయన నీతి ఏందో, ఈయన మనస్తత్వం ఏందో ఆ కుటుంబ సభ్యులు చెప్తారు. ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక ఆయనను పక్కన పెడితే ఇవాళ నీళ్ళు నియామకాలు, నీళ్ళు నిధులు నియామకాల పేరు మీద టీఆర్ఎస్ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న మొన్న కొత్త పాట నేర్చుకున్నాడు. ఏందయ్యా అంటే గొర్రెలు బర్రెలు చేపలు సిల్క్ స్మిత చీరలు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న యువకుల్ని, తెలంగాణ ఉద్యమకారులని, పాత్రికేయ మిత్రులని, సోదరులారా, మలి ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నది ఈ గొర్రెల కోసమో, బర్రెల కోసమో, చేపల కోసమో, సిల్క్ స్మిత చీరల కోసమో 100 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? ఇవాళ 100 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే నువ్వు ఇస్తాన్న నీళ్లు నిధులు నియామకాలు ఇవ్వకుండా ఇవాళ గొర్రెలు బర్రెలు చేపలు సిల్క్ స్మిత చీరలకు దిగజార్చిన తెలంగాణ సమాజాన్ని అంటే నిన్ను క్షమించాలనా? క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బంగారం లాంటి అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ మిగులు బడ్జెట్తోని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించి ఆదాయాన్ని పెంచి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులను ప్రారంభించి దాదాపుగా 90% పనులు చేసి ఐటీ కంపెనీలు, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను మొదలు పెట్టి 2014లోని దోషిట్లో పెడితే ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్న బంగారు తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలలో 70,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే 4 ఏళ్లలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడే 1,52,000 కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టిండు. ఇవాళ అప్పులు మన నెత్తి మీద ఉన్నాయి, చిప్ప మన చేతిలో ఉంది, మన బతుకులు మన దగ్గర లేవు. ఇవాళ తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చి కమిషన్లు కొట్టి ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం పేరు మీద, రీడిజైనింగ్ ల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద 100,000 కోట్ల రూపాయలు ఆయన అనుచరులు దోచుకుంటున్నారు. ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? ఇవాళ 10% కేసీఆర్ కమిషన్ తీసుకుంటే ఆయన అనుచరులైన నిరంజన్ రెడ్డి ఊరుకుంటారా? ఇవాళ కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుంది, నిరంకుశ పాలన జరుగుతుంది. 1,000 కోట్ల రూపాయలు కమిషన్లు కొలగొట్టిన నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఇవాళ బయటోళ్ళు వాటాలు అడిగితే పర్వాలేదు, కొడుకులు బిడ్డలు సడ్డకుని కొడుకు కూడా అడుగుతున్నాడు. నిన్న చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడాడు, ఇక రాష్ట్రం అయిపోయింది, దేశ రాజకీయాలకు వస్తా, ఫ్రంట్ అన్న కడతా, కంపెనీ అన్న పెడతా,
లేకపోతే ఏదో పెడతా అని అన్నాడు. ఆయన అన్నదాని వెనకాల ఉన్న మతలబ్ మీరు ఆలోచన చేయండి. నిన్న మొన్న ఆయన 10 ఎకరాల పంజగుట్టలో 150 గదుల ఇల్లు 1000 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. దాంతో బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. మీరు కూడా చూసారు టీవీల, బయట కారుకు బుల్లెట్ ప్రూఫ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఎవరైనా కాలుస్తారేమని, ఇంటికి కిటికీలకు పోతుందంటే అర్థం ఉంది బయట నుంచి ఎవడన్నా ఏమైనా చేస్తాడేమని. బాత్రూమ్కి ఎందుకు పెట్టుకున్నాడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు? బాత్రూంలో ఉన్నప్పుడు అదమర్చినప్పుడు కొడుకో బిడ్డనో అల్లుడు వచ్చి పీక విసుకుతారు, ఆ పదవి గుంజుకుంటారనే భయానికి బాత్రూంకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. ఇవాళ చంద్రశేఖర్ రావు గారికి ఎక్కడి నుంచి ప్రమాదం లేదు, ఇంట్లో నుంచే ఉంది. ఇవాళ ఇంట్లో వీలునామా రాసినట్టు పదవులు పంచుతున్నాడు. నిన్న మొన్న మీరు అందరు చూశారు ఆయన సడ్డకుడు వచ్చి అడిగిందంట, అన్నా మరి అన్ని నీ కొడుకులకు బిడ్డకు అల్లునికి పంచుకున్నావు, నా కొడుకు కూడా నీ దగ్గరనే ఉన్నాడు కదా, మరి వానికి ఏమిస్తావు, గదో ఏదో రాజ్యసభ వస్తుంది కదా, గా రాజ్యసభ ఇయ్యరాదా అని. ఆ రాజ్యసభ ఇయ్యాలంటే మరి ఎట్లా ప్రజలు ఊరుకుంటారు? ఇప్పటికే మన ఇంట్లో 4 అయినాయి, 5 తీసుకుంటే ప్రజలు ఊరుకుంటారా? రాళ్లతో కొట్టారా అంటే ఓ పంజయ్య ఉద్యమంలో మొత్తం నియంబడే ఉన్నాడని పత్రికలలో టీవీలలో చూపియని మన పత్రికలో పెద్ద ఫోటో వేసారు ఆయన. ఏంటంటే కేసీఆర్ వీల్ చైర్ లో వస్తే వెనకాల నిలబడ్డాడు ఇట్లా పట్టుకొని, అదంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టంట. నేను వెరిఫై చేసిన పోలీస్ అధికారి